చిల్లకూరు సమీపంలోని శంకర గిరిజన కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆర్డీఓ అరుణ్బాబు, పెంచిలకోన ఆలయ కమిటీ చైర్మన్ పానంకి నానాజీ, ఎంపీపీ రమాదేవితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు యార్డును పరిశీలించారు, చెత్త బుట్టలను అందజేశారు, యార్డు ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వం వేయంతో డంపింగ్ యార్డును సుందరంగా తీర్చిదిద్దారని తెలిపారు. పార్కు వాతావరణాన్ని సుందరంగా కల్పించిన సర్పంచ్ రామ్మూర్తిని ఆయన అభినందించారు. ఇదే తరహాలో అన్ని పంచాయతీలను కూడా ఉంచాలని తెలిపారు. ఆర్డీఓ అరుణ్బాబు మాట్లాడుతూ, చెత్త నుండి ఎరువును డంపింగ్ యార్డుల ద్వారా తయారు చేసి తద్వారా వచ్చే ఆదాయంతో పంచాయతీని అభివృద్ధి పరుచుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపినట్లు వివరించారు. ఇంకా పానంకి నానాజీ, ఎంపీపీ రమాదేవి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామ్మూర్తి, ఎంపీటీసీ సభ్యురాలు జీవని, ఎంపీడీఓ విజయేంద్ర ప్రసాద్, నాయకులు పట్టాభిరామ్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు మాట్లాడారు. ఈరోజు మనం జిల్లాలో ఒక 10 శిక్షణ కేంద్రాలుగా తయారు చేసుకోవాలనుకున్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలలో 6వదైనటువంటి చిల్లకూరు తయారీ కేంద్రానికి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, నానాజీ గారు కానీ, మన ఆర్డీఓ గారు కానీ రావడం చాలా సంతోషం. ఎందుకనంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో, ప్రతి పంచాయతీ కూడా ఎక్కడ చెత్త దిబ్బలు లేకుండా, ఎక్కడ పేడ దిబ్బలు లేకుండా అవన్నీ కూడా సైంటిఫిక్ పద్ధతిలో ప్రాసెస్ చేసి, ఇక్కడ వానపాముల ద్వారా ఎరువుల్ని తయారు చేసి, మన రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రమోట్ చేసి, పరిశుభ్రతతో పాటు అందరికీ ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలన్న ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు ప్రతి పంచాయతీకి ఇది చేయాలి అని అంటే చాలా అపోహలు ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే ఏడ నుంచి డబ్బులు తీసుకురావాలా, ఎట్ట చేయాలా అని అవన్నీ కూడా అధిగమిస్తా. ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ నుంచి మనకి షెడ్కి, టాయిలెట్కి, వాచ్మెన్ షెడ్కి డబ్బులు ఇవ్వడము, ఇక్కడ వాటర్ ఫెసిలిటీకి, పవర్ ఫెసిలిటీకి 14 ఫైనాన్స్ పెర్ఫార్మెన్స్ గ్రాంట్ నుంచి వెసులుబాటు కల్పించడము, ఈ మనుషులు అనేది ప్రధానమైన సమస్య. శానిటరీ సిబ్బంది మనకి చిన్న పంచాయతీలో ఏర్పాటు చేసుకోవడం, అది కూడా అధిగమించేదానికి ప్రతి 1000 జనాభాకి ఒకళ్ళని గ్రీన్ అంబాసిడర్స్ పేరుతోటి మనము ఎన్ఆర్ఈజీఎస్లో మస్టర్లేసి వాళ్ళకి వేజెస్ ఇచ్చేటువంటి ఏర్పాటు దీనిలో చేయడం వల్ల చాలా సక్సెస్ఫుల్గా తూర్పుగోదావరి జిల్లాలో అంతా కూడా రన్ అవుతున్నాయి. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో కూడా 10 ట్రైనింగ్ సెంటర్స్లో చిల్లకూరు ఒకటి. చిల్లకూరుని సక్సెస్ఫుల్గా రన్ చేసి మిగిలిన అన్ని పంచాయతీలకి, అన్ని మండలాలకి కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో క్రాష్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ క్రాష్ ప్రోగ్రామ్ నడుస్తుంది. దానిలో భాగంగా ఈ సదుద్దేశాన్ని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో విచ్చేసిన అతిథులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మంచి కార్యక్రమం. విలేజ్లో చెత్తను కానీ పనికిరాని వస్తువులను కానీ వీధుల్లో పారేయడం, దానివల్ల అదంతా కూడా ఉళ్ళి మనుషులకి ఇబ్బందికరమైన పరిస్థితులు, రోగాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అలాంటివి లేకుండా విలేజ్లో పరిశుభ్రంగా ఉంచడానికి ఈ కార్యక్రమం చేపట్టి దీని నుంచి
ఎరువును తయారు చేసి ఆరోగ్యకరంగా ఉండేదానికి మనుషులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న సర్పంచ్ కానీ లేదా ఇక్కడ ఉన్న విలేజ్ లీడర్స్ కానీ ఎండిఓ గారు ఆఫీసర్స్ అంతా కూడా విలేజ్లో పబ్లిక్లో అవగాహన లేదు దీని గురించి. ఒక 1 మంత్ 1.5 మంత్ దాని మీద అవగాహన కల్పించి విలేజ్లో తిరుగుతూ ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పి వాళ్ళని సపోర్ట్ చేస్తే తప్పకుండా ఇది సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటాను. ఇది మంచి అవకాశం. ఇవి ఈ కార్యక్రమాలని దీని మీద లోకేష్ బాబు గారు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని అన్ని మండలాల్లో కూడా అన్ని విలేజ్లో కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పకుండా అన్ని విలేజ్ల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ దీని యొక్క అర్థము ఉద్దేశం మొత్తం దీంట్లోనే ఉంది. దాని యొక్క అర్థం ఏంటంటే చెత్త ద్వారా సంపదను వెలికి తీయడం. దీని ద్వారానే మనం పంచాయతీ అనేది ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలకి అవగాహన కల్పించాలి. ఒక చెత్త ద్వారా మన ఆరోగ్యం అనేది ఏ విధంగా క్షీణిస్తుంది, అదే చెత్త ద్వారా మనకు అభివృద్ధి అనేది ఏ విధంగా కలుగుతుందో ప్రజలకి అవగాహన కల్పించినట్లయితే మనం ఈ కార్యక్రమాన్ని ఎంతో అభివృద్ధి చేయగలుగుతాము. కాబట్టి ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ పద్ధతిలో 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి రైతులకి, ఎందుకంటే రసాయనిక ఎరువులు వాడడం ద్వారా ఆరోగ్యకరమైన పంటను పొందలేం. అదేవిధంగా ఈ సేంద్రీయ ఎరువుల్ని మనం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన పంటను పొందగలుగుతాము. దాని ద్వారా ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అంతేకాకుండా ఇంకా ప్రజలకైతే పరిసరాలు అనేటివి చాలా పరిశుభ్రంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ చెత్త అనేది వాళ్ళ ఇంట్లో కాకుండా బయట వేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరికి మన పంచాయతీ తరఫున సర్పంచ్ గారు ఒక్కొక్క ఇంటికి 2 డస్ట్బిన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 డస్ట్బిన్లు వాటి పొడి చెత్తకి వాటి తడి చెత్తకి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు ప్రజలు కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిరోజు పంచాయతీ తరఫున ఇప్పుడు 6 మంది రిసోర్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6 మంది రిసోర్సెస్ ప్రతిరోజు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి చెత్తను స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా గ్రామంలోని ప్రజలందరూ చెత్తను బయట వేయకుండా ఇంట్లోనే స్టోర్ చేసి వాళ్ళు రిసోర్సెస్ వచ్చినప్పుడు వాళ్ళకి అప్లై ఇవ్వడం ద్వారా కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. అదేవిధంగా మనం కూడా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపగలుగుతాం. అంతేకాకుండా ఇప్పుడు మన మండలంలో మన ఏపీఓ గారు చెప్పారు 22 ఈ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ వచ్చాయని. వీటన్నిటిని కూడా ఆ సర్పంచులు త్వరితగతిన ప్రారంభించాలని కోరుకుంటా ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఈ ప్రాసెసింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎరువు అనేది ఏ విధంగా ఉత్పత్తి జరుగుతుంది అని. వాటన్నిటిని కూడా ప్రజాప్రతినిధులు సర్పంచులు అందరూ అవగాహన కల్పించుకొని వాళ్ళ పంచాయతీలో వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి. చెత్తని ఇంట్లోనే భద్రపరిచి 2 డస్ట్బిన్స్ గ్రీన్ కలరు రెడ్ కలరు డస్ట్బిన్స్ ఇస్తారు. దాంట్లోనే పొడి చెత్త తడి చెత్త అని విడివిడిగా మనం ఇంట్లోనే భద్రపరిచి ఈ పంచాయతీ స్వీపర్స్ రోజు ఇంటింటికి వస్తారు. వాళ్ళ ద్వారా మనము ఈ కేంద్రానికి ఆ చెత్తని తరలించి మనము సంపదని తయారు చేసుకొని పంచాయతీకి ఇంటింటికి మనం ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటింటికి ఒక చెట్టు నాటాలి. మేము కూడా గూడూరులో స్టార్ట్ చేస్తున్నాము, అలాగే చిలుపూర్లో కూడా స్టార్ట్ చేస్తానని అనుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఇంటింటికి ఒక చెట్టు నాటి మన పరిశుభ్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంత ఇంత పెద్ద షెడ్ కట్టి చిన్న చిన్న ఇవన్నీ పాదులుగా కట్టి వీటిల్లో ఎరువులు తయారు చేయడం చేస్తున్నాం. ఇది ఎక్కువ నిమ్మ చెట్లు, మామిడి చెట్లు, యాపిల్ బెర్రీ చెట్లు, ఇంకా చాలా చెట్లు, అరటి చెట్లు, అన్ని ఇటువంటి చెట్ల కంటే కూడా వేస్తే మంచి కాపురు ఇచ్చి మంచి ఫలితాలు ఇచ్చి ఆ రైతు బాగా సుభిక్షంగా ఉంటాడనే ఉద్దేశంతో దీన్ని గవర్నమెంట్ తయారు చేయడం ఈరోజు ఈ ప్రోగ్రాం చిల్లకూరులో ఇంత పెద్ద షెడ్ కట్టి చేయడంలో ఎన్ఆర్జీఎస్ వాళ్ళు దీన్ని ఒక ప్రముఖంగా తీసుకుని దీన్ని ఇక్కడ కట్టడం జరిగింది. అయితే దీన్ని చూసి ప్రతి సర్పంచ్ నిన్న నేను కొంతమంది సర్పంచులు అందరూ కూడా వచ్చి చూసాము.
చూసిన తర్వాత దీన్ని కడితే చాలా ఉపయోగం ఉంటుంది. నిజానికి మా ఏరియాలో ఓడూరు, తీపనూరు, ఎగురాజుపల్లి, బోధను, రెట్టపల్లి, ఈ కడిమేడు ఇవన్నీ కూడా నిమ్మ చెట్లు, మామిడి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. మనం తింటున్నటువంటి ఆహార పదార్థాల్లో యూరియా కానీ ఇతర ప్రమాదకరమైన కెమికల్స్ ఎక్కువైపోతున్నాయి అనేది చాలా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మనం ఈ కంపోస్ట్ వాడటంతో యూరియా కానీ ఇతర ప్రమాదకరమైనటువంటి మూలకాలు అంటే వాటి ఏమంటారు కెమికల్స్ మన ఆహార పదార్థాలు కావడం తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది అంతేకాకుండా పంచాయతీకి మనకి ఒక అసెట్ క్రియేషన్ లాంటిది, ఒక ఆస్తి లాంటిది. దీని మీద వచ్చేటటువంటి ఆదాయంతో పంచాయతీలో మనము వేరే కార్యక్రమాలు, రోడ్లు వేసుకోవడము, డ్రైన్స్ వేసుకోవడము, స్ట్రీట్ లైట్స్ పెట్టుకోవడము, లేదా ఒక మంచి గ్రంథాలయం కట్టుకోవడం లాంటి పనులు చేయవచ్చు. సో ఇది ఒక ఆస్తి లాంటిది. అలాగే మిగతా చోట్ల కొన్ని చోట్ల జరిగినటువంటి ఈ షెడ్లు నేను చూశాను, ఇక్కడ ఫొటోస్లో చూపించారు. అక్కడ ఎట్లా ఉందంటే ఇది కంపోస్ట్ యార్డ్ లాగా లేదు, మంచి పార్క్ లాగా మంచిగా మొక్కలు వేశారు, నీట్గా పిల్లలు ఆడుకోవడానికి చిన్నవి పెట్టారు. ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీలు, ఫంక్షన్లు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడే భోజనాలు చేస్తున్నారు, అందరూ ఫ్యామిలీస్తో సాయంత్రం పూట వచ్చి పార్క్ లాగా ఆడుకొని పిల్లలతో వెళ్తున్నారు. సో భవిష్యత్తులో ఇవన్నీ కూడా అలాగే తయారవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి యూరియాను ఉపయోగించుకొని మంచి పూల మొక్కలు, మంచి పండ్ల మొక్కలు వేయాల్సిందిగా నేను మీకు సూచిస్తూ ఉన్నాను. మా సరళ గారు, మా ఎండిఓ గారు, మా ఏపీఎం గిరి గారు, మా సర్పంచ్ గారు వచ్చి ఇట్లా చేస్తున్నాము, ఇట్లా అక్కడ ఒక మోడల్గా ఫస్ట్ చిలకూరులో చేస్తాము, అక్కడ చాలామందికి ట్రైనింగ్ కూడా ఇస్తాము, దాని తర్వాత మిగతా పంచాయతీలో స్టార్ట్ చేస్తామని చెప్పినప్పుడు ఆర్డీఓ గారు చెప్పినట్టే నేను కూడా ఏదో చిన్న షెడ్ ఉంటుంది అని వచ్చాం. కానీ తీరా చూస్తే 5 లక్షలకి ఇంత పెద్ద షెడ్ వేసి, ఇన్ని తొట్లు కట్టి, అలాగే వాచ్మ్యాన్ రూమ్ ఒకటి కట్టి, అలాగే టాయిలెట్ ఒకటి ఏర్పాటు చేయడం నిజంగా అది నమ్మశక్యం కావట్లే. ఎందువల్లంటే ఎన్నో కోట్ల వర్క్లు జరుగుతున్నాయి, కనిపించవు మనకి. సిమెంట్ రోడ్లు వేసి, లక్షల కొద్ది సిమెంట్ రోడ్లు వేస్తున్నా కనిపించే పరిస్థితి కాదు. ఈరోజు కేవలం 5 లక్షలతో ఊరికి ఉపయోగపడేటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేయడం నిజంగా చాలా సంతోషం. అసలు దీన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట ఈ కాన్సెప్ట్ని, అంటే ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉండొచ్చు కానీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చినందుకు మా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా పేద ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి కూడా దీనికి సంబంధించిన నిధులు ఇచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇప్పుడే చెప్పారు ఇక్కడ కొబ్బరి టెక్కలన్నీ కూడా పేర్చి దానిపైన చెత్త వేసి కొంత కొన్ని రోజులు ఆరేసిన తర్వాత చెత్త నేయడం, దాని తర్వాత మళ్ళీ పేడ నేయడం, అప్పుడు ఈ యొక్క ఎర్రలు తయారవుతాయని చెప్పారు. మేము పాతకాలంలో చిన్నప్పుడు చేపలు పెట్టేదానికి పోయేవాళ్ళం చెరువులోకి. మేము ఎప్పుడు కూడా ఈ ఎర్రలు తువ్వేవాళ్ళం, దొరికే కాదు. ఎక్కడ దెబ్బలు ఉంటాయో ఆడ తువ్వితే పెద్ద పెద్ద ఎర్రలు వచ్చాయి అనమాట. ఇప్పుడు నిజంగా అది గుర్తొస్తుంది నాకు. అంటే పాత వాళ్ళు అప్పుడే అనుకున్నారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదుగా తయారేటువంటి అక్కడ ఎర్రలు ఉండేవి, ఎర్రలు అంటారు అవి. ఈరోజు వీళ్ళు ఏదంటున్నారు వానపాములు అన్నారు, ఎర్రలనేవాళ్ళం సార్ అప్పట్లో, ఎర్రలనేవాళ్ళం. నిజంగా చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఎందువల్లంటే ఇంట్లో పడేటువంటి చెత్త ఇక్కడికి తీసుకొని రావడం, అందరు కూడా అలాగే మొన్న చెప్పారు 2 ఏమంటారు మా డస్ట్బిన్స్ వాళ్ళకి ఇవ్వడం, దాని ద్వారా చెత్తని సేకరించి వాళ్ళ బండి పంచాయతీలు అంతా తిరగడం, ఆ బండికి ఆ చెత్తని ఆ ఇంట్లో యజమానులు అందించడం, ఆ బండి ద్వారా ఆ చెత్తని ఇక్కడ తీసుకొని వచ్చి తడి చెత్త అలాగే పొడి చెత్త అని 2 విడదీసి దాని ద్వారా ఈ కార్యక్రమాలు చేయడం నిజంగా సంతోషం. రామ్మూర్తిని ఆదర్శంగా తీసుకుని తెలియజేస్తున్నాను. ఎంతోమంది సర్పంచులు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, అయితే డబ్బు పెట్టి గెలిపించినటువంటి పెద్దవాళ్ళు వెనకాల ఉంటారు, కానీ మా రామ్మూర్తికి వెనకాల మా నాన్నగారు ఉన్నారు అనుకుంటా నాకు తెలిసి. ఎందువల్లంటే లేకపోతే ఇటువంటి మంచి కార్యక్రమం చేసేందుకు అంత తమాషా విషయం కాదు. అలాగే ముఖ్యంగా మా సరళమ్మ గారికి, మా ఏపీఓ గిరికి, మా ఎండిఓకి మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. పేద ప్రజలు పనిచేసే కార్యక్రమం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఏ గవర్నమెంట్ చేయలేదు. ఎవరున్నా సరే ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సిందే. ఎవరు రేపు ప్రచారానికి వచ్చినా ఇటువంటి చూసి ఊరి పొరుమేరలో చూసి వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఎందువల్లంటే ఆ ఊరికి వెళ్తే ఏదో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఎదురుగానే కనిపిస్తుందా? ఎందువల్లనే ఇటు చూస్తే ఈ షెడ్లు, ఆ పక్క చూస్తే శ్మశాన వాటికలు బ్రహ్మాండంగా ఈరోజు తయారు చేసే పరిస్థితి. గ్రామాల్లో చూస్తే మొత్తం సీసీ రోడ్లు,
టోటల్గా ఈరోజు వేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏమి ఇబ్బందులు లేకుండా ఎవరు ఇతర పార్టీ వాళ్ళు ఓట్లేడేదానికి భయపడే పరిస్థితి ఈరోజు మీరు అందరూ చేయాల్సిన పరిస్థితి ఉంది.